జవహర్లాల్ నెహ్రూ డిక్లేర్ చేశారు 1955లో. అంటే మరి సోషలిస్టికే కదా ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు. అలాగే 1956లో ఏం చేశారంటే సెకండ్ ఐపీఆర్, రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ లేదా మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 48లో అయితే, రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు 56లో. మరి ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడికన్నా ఇక్కడ మరింత ఎక్కువ అలాట్మెంట్ గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అలాట్మెంట్ కన్నా ఇక్కడ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎక్కువ ఇంక్రీజ్ అవుతే అంత పబ్లిక్ వెల్ఫేర్ కదా. సో కాబట్టి 1956లో సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్